నూలు పోగు లేకుండా వచ్చినారు స్వామివారి దర్శనానికి. కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు ఉదిరేటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్క అంటే వల్ల అక్క మహాదేవి పిలవబడుతుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు మూడు నల్లరాజు విగ్రహాలు ఉంటాయి. అబ్దర్ చేస్తారా? లెఫ్ట్ చేతిలో ఒకటి, రైట్ చేతిలో ఒకటి, గర్భగుడికి ముందు ఉంటాయి. ఒకటి అక్క మహాదేవి అమ్మవారి ఒకటి, రెండు హేమారెడ్డి మల్లమ్మకి ఒకటి, మూడు సిద్ధరామ పదవి ఒకటి. వీళ్ళ ముగ్గురు మనల మానవ జన్మత్ర మనుషులే. వీళ్ళ ముగ్గురు చేతలేటువంటి బాబు. ఈ ముగ్గురులో ఒక ఆవిడే గుహల్లో కొంతకాలం తప్ప చేసి కదిలి వనమని పోనం ఉండండి. అక్కడికి వెళ్ళి స్వామివారిలో ఐక్యతైపోయింది. ఈ అమ్మ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని ఒక చరిత్ర ఉంటుందండి. దానికి నిదర్శనంగా సహస్రసిద్ధంగా ఏర్పడ శివలింగం ఒకటి ఉంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామి నుంచి